చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. చిరు చిన్న కూతురు శ్రీజతో గిరీష్కు వివాహం జరగగా ఆ తర్వాత పలు కారణాలతో వారు విడిపోయారు. అయితే గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్తో బాధపడుతున్న శిరీష్ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. చిరు చిన్న కూతురు శ్రీజతో శిరీష్కు వివాహం జరగగా ఆ తర్వాత పలు కారణాలతో వారిరువురు కూడా విడిపోయారు. అయితే గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్తో బాధపడుతున్న శిరీష్ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇవాళ ఉదయం శిరీష్ భరద్వాజ్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో లంగ్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. శిరీష్ భరద్వాజ్ ఒక సామాన్య వ్యక్తే, కానీ అతను సంచలన పేరు పొందిన పరిస్థితి. 2007లో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజను వివాహం చేసుకున్నారు. అప్పుడు ప్రేమ పెళ్లి బోయిన్పల్లిలోని ఆర్య సమాజ్లో చేసుకున్నారు. తదుపరి ఆ విషయం అంత సంచలనంగా మారింది. తదుపరి కాలక్రమేణ వాళ్ళకు ఒక కూతురు కూడా పుట్టింది. వాళ్ళు బేగంపేటలో చాలా కాలం నివాసించారు. 2008లో వాళ్ళ నుంచి కొంత మనస్పర్ధలు వాళ్ళ మధ్య ఏర్పడ్డాయి. తదుపరి శ్రీజ చిరంజీవి మొదటి కూతురు శ్రీజ మళ్ళీ తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. 2014లో వీళ్ళు అంటే 2012 నుంచే వీళ్ళ మధ్య వివాదం తారస్థాయికి జరిగింది. శ్రీజ తదుపరి కోర్టుకు అప్లై చేసింది విడాకులు కావాలని. హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో శ్రీజాకు అలాగే శిరీష్ భరద్వాజ్ కి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో వాళ్ళిద్దరి మధ్యన విడాకులను మంజూరు చేసింది కోర్టు. 2014లో తదుపరి శిరీష్ భరద్వాజ్ మరో వివాహం చేసుకున్నారు. శ్రీజ కూడా మళ్లీ పెళ్లి చేసుకుని ఆమె కూడా సెటిల్ అయిపోయింది. ఈ క్రమంలోనే శిరీష్ భరద్వాజ్ కి కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 6 నెలల కాలంగా లంగ్ క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతున్నారు, కానీ ఆ చికిత్సకు తన శరీరం సహకరించకపోవడంతో ఇవాళ ఉదయం లంగ్ క్యాన్సర్తో చనిపోయినట్టుగా ఏఐజీ హాస్పిటల్ ధృవీకరించారు. దీంతో ఈ విషయం అయితే అంటే చిరంజీవి అల్లుడుగానే ఈ వార్త బయటకు పొక్కింది. అంటే సోషల్ మీడియాలో కూడా చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్టుగానే చాలా వరకు వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైట్, థ్యాంక్ యూ నగేష్.